భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని దళిత బహుజన వర్గాలు విద్యకు దూరం చేయాలని దళిత బహుజన వర్గాలను కాలి కింద చెప్పలేక ఉంచాలని దళిత బహుజన వర్గాలు ప్రశ్నించకుండా చూడాలని అటు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఆ కుట్రలో భాగంగానే నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మాన ప్రధాన ఉద్దేశం ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు లేవు అని చెప్తా ఉన్నది. అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ చదువుతున్నటువంటి ఏ విద్యార్థి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమని చెప్తా ఉంది. ఇది దుర్మార్గమైన చర్య, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగానికి లోబడి రాష్ట్రం అటు కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినవి వస్తూ ఉన్నాయి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకు ఉద్దేశం ఏంటంటే అటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలుగా ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవద్దని, ఆ వర్గాలు అభివృద్ధి కావద్దని, ఆ వర్గాలు విద్యకు దూరంగా ఉండాలని ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్రబడిన ఆ కుట్రన భాగాన్ని ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము చేసే డిమాండ్ ఏంటంటే అసలు ప్రైవేట్ యూనివర్సిటీలు మాకు అవసరం లేదు, ప్రైవేట్ యూనివర్సిటీలు అవసరం లేదు, మొత్తం ప్రభుత్వ యూనివర్సిటీలే ఉండాలి. తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంక్షేమ అమలు చేయకుండా నీవు నీ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎట్లా అనుమతిస్తావు? ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇవ్వడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం అని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఓ రాష్ట్ర ప్రభుత్వమా, నీవు తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలి, ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తావు, బిఎస్ఎల్ ఆల్రెడీ ప్రైవేట్ పరం చేసినావు, అదేవిధంగా రైల్వేను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నావు, విమానాశ్రయం ప్రారంభం చేస్తాము. దీని ఉద్దేశం ఏమంటే దేశం ఉన్నటువంటి అనగారిన ప్రజలైనటువంటి ఎస్సీలు ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేయాలని నీవు కంకణం కట్టుకున్నావు. కేంద్ర ప్రభుత్వం కూడా నీవు తక్షణమే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి, ప్రైవేట్ పరం చేద్దాం మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా దేశం ఉన్నటువంటి ఎన్నో ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో కూడా ఇప్పటిదాకా రిజర్వేషన్లు లేవు. మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే ప్రైవేటు సంస్థల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. అందుకోసం దళిత బహుజనుల అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఆ తీర్మానాన్ని తక్షణమే రిటర్న్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి, అదేవిధంగా నియామకాలు చేయంత అవసరం ఎంతైనా ఉంది. నిన్న ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు ఈ మొత్తం కూడా బలహీన వర్గాల దగ్గరే భూమి ఉందని చెప్తా ఉన్నాడు. ఏ బలహీన వర్గాల దగ్గర భూమి లేవు, ఏ బలహీన వర్గాల దగ్గర అభివృద్ధి చెందడానికి ఆర్థిక వనరులు లేవు, మొత్తం ఉన్నది ధనవంతులు భూస్వాముల దగ్గరే భూములు ఉన్నాయి, ధనం ఉంది. కాబట్టి నీ చెప్పిన విధంగా తప్పనిసరిగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంచాల్సిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఎంత అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, కవులు కళాకారులు గాయకులు ఉన్నారు, వాళ్ళని గౌరవపరుస్తూ ఉన్నారు. కాబట్టి అవి తెలంగాణ ఉద్యోగంలో భాగస్వామైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అదేవిధంగా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. అందుకోసం ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది పాఠశాలలు ఖాళీలు ఉన్నాయి, తక్షణమే ఆ పాఠశాల డిఎస్సీలు ఏసీ విద్యార్థులు నిరుద్యోగులతో నియామకాలు చేయంత అవసరం ఎంత అయినా ఉంది. అటు నియామకాలు చేయకుండా, అటు ఉద్యోగుల ప్రమోషన్లు ఇవ్వకుండా, అదేవిధంగా దళితులకు భూములు పంచకుండా ఇవన్నీ ఒక చేస్తూ ఉండి మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ
మైనారిటీ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాం. దీనికి క్షమించే పరిస్థితి లేదు. అందుకోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీ బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఉన్నావో తప్పనిసరిగా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ దగ్గర హుకుమత్ ఉందని మీరు రకరకాలుగా చట్టాలు చేస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా ఓటని వజ్రాయుధం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటని వజ్రాయుధాన్ని కూడా మేము సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా మేము ప్రయోగం చేస్తాం సోదరులారా. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకోసం మీరు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించకుండా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో అటువంటి అనగారిన ప్రజలకు విద్యాద్వారిని సమాజం మార్పు చెందుతుందని, విద్యాద్వారిని సమాజంలో అటువంటి అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతామని వాళ్ళు అహర్నిశలు కృషి చేసి వందలాది వేలాది ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేస్తే నీవు అటువంటి విషయాలను తుంగలో దొక్కి అటువంటి విషయాలను పట్టించుకోకుండా మళ్ళీ ప్రైవేటు వైపు పోతే దళిత బహుజన వర్గాల విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తుంది సోదరులారా? అందుకోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకటే అనుకున్నాయి, ఎస్టీలు బీసీలు విద్యావంతులు అయితే వీళ్ళు ఉద్యోగస్తులు అయితే వీళ్ళు ఆర్థికవేత్తలు అయితే మమ్మల్ని ఏడ ప్రశ్నిస్తారు, ఈ మా పీఠాలకు ఏడేసులు వస్తుంది అనుకున్నావు. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ చైతన్యమైతాం. డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడే మేము పోరాటాలు చేస్తాం. అందుకోసము మీరు ఇచ్చినటువంటి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను తక్షణమే నిలుపుదల చేయాలని, ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని, అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలని, అదేవిధంగా అన్ని యూనివర్సిటీలనుటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నియామకాలు చేయని, ఉద్యోగులకు ప్రమోషన్ లేవని, ప్రజలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నారు. జై భీమ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రిజర్వేషన్ల విధానాన్ని ఏదైతే మరి కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉందో దాన్ని తీవ్రంగా ఒక్క కంఠంతో ఎంఆర్పిఎస్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మొన్ననే శాసనసభలో ప్రైవేటు యూనివర్సిటీల్లో మరి రిజర్వేషన్ల విధానము తీసేస్తున్నామని చెప్పేసి ఏదైతే చట్టము చేసిందో దాన్ని కూడా మేమంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ఆలోచన చేయాలి. దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సీఎంలు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల యొక్క ఓట్లతోటి మరి గెలిచి ఈరోజు పరిపాలన చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మరి వారికి విద్యకు దూరం చేసినటువంటి ఏదైతే విధానం ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ పెట్టినా దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ విధానం అనేటువంటి అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో మరి ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఇక్కడ పెట్టినటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.